మేము నిన్ను కిడ్నాప్ చేసినాం, మాకు 10 లక్షలు కావాలి. ఇందా మీ నాయనకి ఫోన్ చెయ్యి. నాకు ఫోన్ నెంబర్ తెలీదా? ఫోన్ నెంబర్ తెలీదా? ఎట్టిప్పుడు ఈ పేపర్లో మాకు కావాల్సిందంతా రాసి ఉంది, తీసుకొని పోయి మీ నాయనకి ఇచ్చేస్తా. సరే. అందుకే మనకేం కావాలి పేపర్ లో రాసి నాయన కట్ చేస్తారమ్మని చేతికి దొరికిన. నా కొడుక తెల్లారే శారీ పిన్నవరా? మీ కొడుకును మేము కిడ్నాప్ చేసినా, 10 లక్షలు ఇచ్చి విడిపించుకోండి. నాయనా నువ్వు భయపడద్దు నాయనా, నా తల తాకటి పెట్టేనా, 10 లక్షలు ఇచ్చి నేను విడిపించుకుంటానైనా, భద్రంగా పోయినైనా. తిరిగి వచ్చానా? మీ నాయన దగ్గర పోలా. మా నాయన ఎడ్డన్నా 10 లక్షలు ఇచ్చి విడిపించుకుంటానన్నాడు. ఎండాకాలం ఇంట్లో పనుకున్నా అంటే ఊరు కట్టి చచ్చిపోతావు రాబా. రామచ్చా. అబ్బా ఏం ఎండలరా నాయన. బా ఎదవులంతా ఇక్కడనే ఉన్నారా? ఈ ఎండలో ఇంట్లో పనుకున్నాంటే వృద్ధాగా చచ్చిపోతావో. ఏం చేస్తామా మామా? ఈ ఎండ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి మామా? అంటార్కిటికా వెళ్ళిపోవాలి. అక్కడ కాకులు బతకలేవు కదా. నిజమే, అక్కడ కుక్కలు కూడా బతకలేవు. ఏం మచ్చా, మా అత్త మామని కూడా దొరకబోతున్నావా? అత్త మామని కన్నీని పెట్టి నన్ను పెళ్లి చేసుకునింది అంటే నువ్వు కూడా కుక్కే కదే. ఎట్టింది మామ పంచా? బాగుంది మచ్చా. ఈ ఎండాకాలం ఎండకు బాధపడాలో లేకపోతే ఈ విధంగా సంతోషంగా మాట్లాడుకునే అవకాశం దొరికినందుకు ఆనందపడాలో తెలియదు మచ్చా. ఈ విధంగా మా చిన్నప్పుడు పడుకుంటా ఉన్నాం అందరితో కలిసి మిద్ది మీద. ఇప్పుడు అన్నీ ఏసీలే కదా, మనకి ఏసీ పెట్టుకునేంత స్తోమత లేదు, ఆ కరెంటు బిల్లులు కట్టేంత ధైర్యమూ లేదు. అన్నా ఏమైందన్నా? ఆపరేషన్ అయిందిరా. ఆపరేషన్ అయిందని తెలుసులే. ఎందుకు అయిందిరా? మందు తాగి తాగి లివర్ సగం పూడ్చిందంటరా. అన్నా నీ కోసం నా లివర్ ఇస్తానన్నా. నీది మొత్తమే పూడ్చుంటది, నువ్వేరా నీళ్ళు కలుపుకోకుండా తాగేస్తావు. అందుకే నేను ముందే చెప్పిన 20 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, కాస్ట్లీ మందే తాగుదామని. ఓహో, 20 రూపాయలు ఎక్కువ పెడితేనే కాస్ట్లీ మంది వస్తుంది అన్నమాట. అన్నా ఇప్పుడు నీకు ఎట్టుందన్నా? కడుపు నొప్పి, ఒకే దగ్గు, లేచి నిలబడిన కూడా మాలేదురా, నా బతికింతే. అన్నా నువ్వు ఈ విధంగా మాట్లాడద్దన్నా, నీకు మేమున్నావన్నా. సరే అన్నా. మా నన్నేంద్ర ఈ విధంగా అయిపోయినాడా? మా నన్నకు వచ్చిన ఈ బాధను మనం మర్చిపోవాలంటే మందే వేసిందే. మీరు మారా ఇంకా. అరే ఇంకో 2 మంచాలు చేయండి. ఏం మచ్చా డల్గా ఉండవా? మా పెళ్లికి మా లవరోల్ నాయన ఒప్పుకోని అన్నాడియా. ఎట్టు ఒప్పుకుంటాడు మచ్చా, నువ్వు లైఫ్ లో సెటిల్ అయితేనే కదా. సెటిల్ లేదు, మొక్కలు లేదు, నాకు అమ్మాయి కావాలా. సరే మచ్చా, పదవరా మీ లవరోల్ ఇంటికి. మా లవరోల్ ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఆఫ్రికానే కదా. ఆఫ్రికా కాదు, మన పక్కనూరే. పదమ్మదా నువ్వేనా మా వాడికి పిల్లనని చెప్పిందే? ఎందుకు ఇవో? ఏం చూసి ఇవ్వాలి మీ వాడికి పిల్లనే? 2 లక్షలు అప్పు ఉండదు, దాని చూసియా. పని పాట లేకుండా గాలికి తిరిగే వాడికి మా పిల్ల ఎందుకు ఇవ్వాలా? పని పాట లేకుండా గాలికి తిరిగి దాంతో ఈజీ అనుకుంటున్నావా? కారు ఇప్పు అని ఊస్తే ఇటు తుడుచుకొని పోగలగాల. నీ వల్ల అవుతుందా? మా వాడు వల్ల అవుతుంది. 1 రూపాయి కావాలంటే కూడా ఇంట్లో కాళ్ళు పెట్టుకునే అడవాలి, నీ వల్ల అవుతుందా? అంతెందుకు, వాళ్ళ లవర్కి గిఫ్ట్ తీసేయాలంటే కూడా 4 ఫ్రెండ్స్ దగ్గర అడుక్కొని తినాలి, నీ వల్ల అవుతుందా? చెప్పించాలి పదవరా. నాకు ఒక మంచి పండిడు, రేపు నుంచి పనికి పోతాను. పనికి పోసి వచ్చాడత ఎట్ట పిల్లడు, నేను కూడా చూస్తా. ఇప్పుడు బాగుపడతావు పదమ్మదా. కులం తక్కువ మా ఇంట్లో ఏం పంటరా నీకు? నైనా నైనా, యో నైనా బరా బయట. తమ్ముడు నైనా ఓ నా ఫ్రెండ్ యా. కులం తక్కువ ఏం ఫ్రెండ్ చెప్పారా నీకు? నైనా బ్రదర్, మా వల్ల మీరు అనవసరంగా గొడవలు వేసుకోవద్దండి, పొదరారా తమ్ముడు. ఈరోజు అంబేద్కర్ జయంతి, రాజ్యాంగం అమలై ఇన్నేళ్ళైనా కుల వివక్షత ఇలానే ఉండడం సిగ్గుచేటు. ఇది మన స్వతంత్ర భారతం. సమాజంలో అందరూ కులపిచ్చోళ్ళే ఉండర్రా, మీ ఫ్రెండ్ లాంటి మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కుల వివక్షత తప్పని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలి. ఏ విధంగానా? మనం శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే దాడి చేయాల్సింది శత్రువు మీద కాదు, మన విజయం మీద. అర్థమైందా? పదం పద.
మామా మామా ఆ మచ్చా రా 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 మామా ఎట్నావు మామా బాగున్నాడురా నువ్వు ఎట్నావు బాగున్నాడు మామా రేయ్ పోయ్ ఆవులు గిడ్డేసిరా చెప్పు మచ్చా నువ్వే చెప్పాలి మామా రేయ్ వచ్చాన్న వేయరా చెప్పు మచ్చా రేయ్ రేయ్ ఒళ్ళు నొప్పులు ఉన్నదా కాళ్ళ దొందురా ఏమన్నా అన్న అయితే మాత్రం అన్ను పని చేసి కాలు కడపట్టాలా మా అన్న అయితే రెండు కాళ్ళ నెరకు పోయిలో పెడుతును ఓడనుకున్నా మా అన్న నేను రా అన్న మీ ఇంట్లో కూడా ఇలాంటి తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఏమిరా మనకి 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చాయన్నారు మావా అవునా ఇంతకు ముందే కంప్లీట్ అయినారా అవును మావా చూస్తానే ఉండే ఇప్పుడు అయినారు 6 లక్షల మంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు చెప్పా మనం కామెడీ చేస్తున్నామని కామెడీ మాత్రమే కాదు కామెడీతో పాటు మంచి మెసేజ్ ఇస్తున్నామని మనం చేసే కామెడీ వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడితే మనం ఇచ్చే సందేశం సమాజానికి ఉపయోగపడుతుంది అయితే రామావా మంచి మంచి వీడియోలు చేద్దామా ఉండో మన 6 లక్షల మంది సబ్స్క్రైబర్లకి థ్యాంక్స్ చెప్పవా చెప్తావు రామావా రోజులో ఎన్నో రకాల కష్టాలతో ఇబ్బంది పడే మనిషి కొద్దిగైనా రిలీఫ్ అవుదామనే ఉద్దేశంతో యూట్యూబ్లోకి వస్తాడు అలాంటి వారి ముఖం మీద చిరునవ్వు చిందించేలా చేయడమే మన అన్బీటబుల్ కల్చర్ యొక్క ప్రధాన ఉద్దేశం 6 లక్షల మంది సబ్స్క్రైబర్లకి మా పాదాభివందనాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా మన వీడియోలు చూసిన వాళ్ళకి మా ధన్యవాదాలు ఈరోజు కాకపోతే రేపైనా మీ నమ్మకాన్ని తప్పకుండా పొందుతామని ఆశిస్తున్నాం నమస్కారం